తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో సాధనా దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలు డిమాండ్లు ప్రభుత్వం తీర్చాలని నినాదాలు చేశారు. కరోనాతో మరణించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆదుకోవాలని, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల్లో లాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పేదలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు బాబు, బోడా నాగభూషణం, గడిదేవి, యేసురత్నం పాల్గొన్నారు. ప్రతి కోవిడ్ ముట్టిన కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలి.